కాసేపట్లో అరకు పార్లమెంటుపై నేతలతో చంద్రబాబు విడివిడిగా సమావేశం కానున్నారు. అరకు లోక్సభ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ పోటీ చేస్తారు. ఇప్పటికే ఈ విషయంపై హామీ ఇచ్చినా అధికారికంగా ప్రకటన రాబోతోంది. అటు అరకు అసెంబ్లీ నుంచి మంత్రి కిడారి శ్రవణ్కు అవకాశం ఇవ్వనున్నారు. పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డి ఈశ్వర్ని మరోసారి బరిలో దింపనున్నారు. ఇక రంపచోడవరం విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వంతల రాజేశ్వరి ఈసారి కూడా అవకాశం దక్కించుకుంటారా లేదా అన్నది ఇవాళ తేలబోతోంది. రంపచోడవరం టికెట్ను ఫణీశ్వరమ్మ, మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్ ఆశిస్తున్నారు. స్థానికంగా పార్టీ బలాబలాలు ఇతర అంశాల్ని బేరీజు వేసుకుని రంపచోడవరం టికెట్ ఖరారు చేయనున్నారు. అటు సాలూరు టికెట్ తనకివ్వాలని స్వాతిరాణి కోరుతున్నారు. పాలకొండ నుంచి కూడా పోటీకి చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే నిమ్మక జయరాజు రేసులో ముందున్నారు. కురుపాన్ టికెట్ ఆశిస్తున్న జానకీదేవి, పార్వతీపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చిరంజీవుల టికెట్లపై కూడా చంద్రబాబు ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. తీవ్ర ప్రతికూలత ఉంటే తప్ప మెజారిటీ స్థానాల్లో సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇస్తున్నందున అరకు లోక్సభ సెగ్మెంట్ విషయంలోనూ భారీ మార్పులు ఉండకపోవచ్చంటున్నారు.